नमस्ते वेलकम टू वीएस 9 न्यूज़ हेडलाइंस। कांग्रेस गड़प तोक्कदु ममता को कीलक सूचनलु चेसिना देवेगौड़ राजीनामा चेसिना गोवा मुख्यमंत्री राजीनामा लेखनु गवर्नर पीएस श्रीधरन पिल्लई की अंदजेता अंतरिक्ष रोदसी केंद्रम कूलिपोतुंदी रश्या हेच्चरिका। ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత జేడీఎస్ చీఫ్ మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు। కాంగ్రెస్తో పొత్తుకు వెంపర్లాడొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సూచించారు। మమతా చాలా బలమైన నాయకురాలని ప్రశంసించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్తో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు। కాంగ్రెస్తో తమకు చేదు అనుభవం ఉందని అయినప్పటికీ దాని గురించి ఇప్పుడు బాధపడబోమని అన్నారు। కర్ణాటకలో ఆ పార్టీతో ఎన్నికలకు ముందు కాని ఎన్నికల తర్వాత కాని పొత్తు పెట్టుకోబోమని అన్నారు। ప్రాంతీయ పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు। గోవాలో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం చేస్తూ ఆ పార్టీ నేత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు। రాజీనామా లేఖను గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్ళైకి అందజేశారు। కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా ఈ సందర్భంగా సావంత్ను గవర్నర్ కోరారు। గవర్నర్ను కలుసుకునేందుకు సావంత్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ షేట్ తనవడే రాజ్ భవన్ కు వెళ్ళారు। రష్యాపై పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల వల్ల అంతరిక్ష రోదసీ కేంద్రం కూలిపోయే అవకాశం ఉందని ఆ దేశ అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ హెచ్చరించింది। ఐఎస్ఎస్ కు సర్వీసింగ్ చేసే రష్యన్ రోదసీ నౌక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని అందువల్ల కఠినమైన ఆంక్షలను ఉపసంహరించాలని కోరింది। ఐఎస్ఎస్ చీఫ్ దిమిత్రీ రోగోజిన్ సామాజిక మాధ్యమాల్లో రాసిన వ్యాసంలో రష్యాపై అమలవుతున్న ఆంక్షల్లో కొన్ని ఉక్రెయిన్పై యుద్ధానికి ముందు నుంచి అమలవుతున్నట్లు తెలిపారు। ఈ ఆంక్షల వల్ల ఐఎస్ఎస్కు సర్వీసింగ్ చేసే రష్యన్ రోదసీ నౌక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని చెప్పారు। ఈ కేంద్రంలోని రష్యన్ సెగ్మెంట్పై ప్రభావం పడుతుందని అన్నారు। కక్షను సర్దిద్దడానికి ఈ రష్యన్ సెగ్మెంట్ దోహదపడుతుందని అన్నారు। ఫలితంగా 500 టన్నుల బరువైన నిర్మాణం సముద్రంలో కానీ భూమిపై కానీ పడిపోతుందని అన్నారు। ఈ కేంద్రం కక్షను సంవత్సరానికి సగటున 11 సార్లు ఈ రష్యన్ సెగ్మెంట్ సరిదిద్దుతుందని అన్నారు। అంతరిక్షంలో శిథిలాలను నిరోధించడానికి అంతరిక్షంలో శిథిలాలను నిరోధించడానికి కూడా దోహదపడుతుందని చెప్పారు। కేంద్రం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చే విధంగా చేసే విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెలో ప్రజలు కార్మికులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేస్తూ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు। జగిత్యాల జిల్లా కొరుట్లలోని సి ప్రభాకర్ భవన్లో దేశవ్యాప్త సమ్మె సన్నాహక సమావేశం జరిగింది। ఈ సభలో ఏఐటియుసి ఐఎఫ్టియు సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల సభ్యులు పాల్గొన్నారు। అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 14 డిమాండ్ల సాధన కొరకు ప్రధానంగా కనీస వేతనం 2600 రూపాయలు పెంచాలని ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంచి పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు నిర్ణయాలు విరమించుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ఇతర స్కీమ్ వర్కర్లు అందరికీ కనీస వేతనం పథకాలను అమలు చేసి సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలని కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని బీడీ కార్మికులకు ఇల్లు నిర్మాణం కొరకు 6 లక్షల ఆర్థిక సహాయం బీడీ స్కాలర్షిప్లు 100 పడకల దావఖానా ఈఎస్ఐ పథకం సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే నిన్ననే 3 లక్షల రూపాయలు మరి అందిస్తా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి హరీశ్ రావు ప్రకటించాడు।
రాష్ట్ర ప్రభుత్వం 300 లక్షలు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా 3 లక్షలు ఇచ్చి 6 లక్షలతో నిర్మాణం చేపట్టడానికి మనం కేంద్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేసే ఆ సహాయాన్ని పొందడానికి కోసం ఇట్లా డిమాండ్ లో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే వీడి కార్యక్రమ సంక్షేమంలో మరి సిబ్బంది లేరు అక్కడ మొబైల్ వాన్ తిరగడం లేదు ఆ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే దీని నడిపిస్తుందో దాన్ని మరి సక్రమంగా నడిపించాలని చెప్పి అలాగే ఈఎస్ఐ ఇంక్లూడ్ చేయలేదు ఈఎస్ఐ ని కూడా ఇంక్లూడ్ చేసి ఇక్కడనే ఈ జిల్లా కేంద్రంలో వీడి కార్యక్రమం ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో రామగుండంలోనే ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నది ఆ ఆసుపత్రిని ఇక్కడ కూడా నిర్మాణం చేపట్టాలి మన జిల్లాలో అని చెప్పి మధ్య ఉంటది జగిత్యాలకు జగిత్యాల ఆదిలాబాద్ ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పెద్దపల్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిరిసిల్ల ఈ ప్రాంతానికి మధ్య ఉంటుంది కాబట్టి జగిత్యాల ఈ కోరుట్ల ప్రాంతంలో మరి ఈఎస్ఐ హాస్పిటల్ను నిర్మించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ వీడి కార్యక్రమం సంబంధించినటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు అందివ్వడం లేదు వీడి స్కాలర్షిప్ను ఖచ్చితంగా మరి అందించవలసిన అవసరం ఉంది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పెట్టి ఆన్లైన్ చేస్తే ఇవరకు మరి ఒక్కరికి కూడా ఆ ఆన్లైన్ ద్వారా మరి స్కాలర్షిప్ అందలేవు ఖచ్చితంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలా ఈ డిమాండ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద మనం పోరాటం చేసి సాధించుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు అవనిగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింహాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద తొలత పార్టీ జెండాను ఆవిష్కరించిన సింహాద్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడపకొల్లు నరసింహారావుతో కలిసి నివాళులర్పించి భారీ కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి భారీ గజమాలతో నివాళులర్పించారు ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు నిండిపోయి 12 సంవత్సరంలోకి వచ్చాం ఈ 12 సంవత్సరాల నుంచి దినదిన పార్టీ అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మరింత పటిష్టంగా ఈ పార్టీ అభివృద్ధి చెందింది ఎవరైతే పేదలు ఉన్నారో కష్టాల్లో ఉన్న మనుషులు ఉన్నారో వాళ్ళ బాధల తీర్చడానికి వచ్చిన భగవంతుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గారేమో లక్ష కోట్లు పెట్టి రాజధాని కడతాను అద్భుతంగా చేస్తాను ఆళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్టీఐ ఆధ్వర్యంలో శనివారం సమాచార హక్కు రక్షణ చట్టాన్ని పరిరక్షిస్తూ సామాన్యునికి సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తున్న ఆర్టీఐ మహిళా సభ్యులు పూనం పద్మ నక్కా సృజన బండి రజిత కాంతమ్మ శారదాలను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గుండపునేని మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ అనే భావాన్ని రూపుమాపుతూ స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అంటూ ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు స్థిరమైన రేపటి కోసం నేడు లింగ సమానత్వంకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఓకే
నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా పయనిస్తున్నామని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా పారుతున్నాయని 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని భారతదేశంలో ఏ రాష్ట్రంలో భర్తీ చేయని విధంగా తెలంగాణలో ఒకేసారి సీఎం కేసీఆర్ 91,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను ఇవ్వనున్నారని ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విజ్ఞాన భారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నా ఇద్దరు కుమారులు ఉచిత కోచింగ్ సెంటర్ను త్వరలో ప్రారంభిస్తామని ఈ కోచింగ్ సెంటర్లో అత్యున్నత ఫ్యాకల్టీ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి మంచి మెటీరియల్స్ అందిస్తామని మహబూబాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగులు అధిక ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మీడియా సమావేశంలో తెరాసా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యువత నిరుద్యోగులంతా పులకించిపోయారు. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. 3.5 సంవత్సరాలలో ప్రపంచంలోనే కని విని వెలగని రీతిలో అత్యంత వేగవంతంగా జరిగిన పనుల విధానాన్ని, నీటి నిలువని, నీటి తరలింపుని, నీటి ఎత్తిపోతల్ని చూస్తే సంభ్రమాచర్యాలకు గురి అయ్యాం. ఇంత ఇంటీరియర్ నోచుకొని తెలంగాణలో సాగునీరు నోచుకొని తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, కరెంటు మోటార్లు నడవని పరిస్థితి, కాలిపోయే పరిస్థితి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే పరిస్థితి, ఇవాళ నాణ్యమైన 24 గంటల విద్యుత్తుని ఈ రోజు మనం ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఇంకా మిగిలింది నీళ్లు, తాగునీరు, సాగునీరు, కరెంటు, తర్వాత నిధులు, ఇవాళ ఉద్యోగాలు. దేశంలో ఏ రాష్ట్రంలోనుందా కని విని వెరిగి చూసామా? 100,000 ఉద్యోగాలని ప్రకటించిన రాష్ట్రం ఏదైనా ఉందా? అందున కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 7.5 సంవత్సరాల బాల్యం తెలంగాణకి. కేవలం గ్రూప్ 1 అధికారులు 503 పోస్టులు. గ్రూప్ 1 అధికారులు ఇంతవరకు దేశ మా ఎమ్మెల్యేలందరి కోరిక స్వస్థలాలు కట్టుకోవాలి, కాలనీ ఆ వారి ఇళ్లలోనే, వారి ప్రాంతంలోనే, వారి కాలనీలోనే ఇల్లు కట్టుకోవాలనే బలమైన కాంక్ష ఉంటది. అలాంటి వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఈ బడ్జెట్ లో 3,00,000 రూపాయలు స్వయంగా వారి స్వస్థలంలో వారిని నిర్మించుకోవడానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి కేటాయించుకున్నాం. రాబోయే నెలలో ఏప్రిల్ నుంచి ఈ యొక్క నియోజకవర్గాల్లో వారి సొంత వారి గ్రామాల్లో సొంత ప్లేస్ లోనే ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. నిర్మించిన ఇళ్లను కూడా ఈ కొద్ది రోజుల్లోనే పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం. ప్రతి ఒక్కరికి ఉచితంగా మంచి నాణ్యతతో కూడినటువంటి గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం ఆ ఉచితమైన శిక్షణ ఇవ్వడానికి మేము కొద్ది రోజు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా సర్పంచ్ అధ్యక్షులు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి కొత్తపల్లె పంచాయతీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి అనంతరం బైక్ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో పంచాయతీ ప్రజలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభాస్థలానికి చేరుకున్నారు. వీరితో ఒక ఫోటో. అలాగే
నెల్లూరు జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో రామేశ్వరం నుండి సభాస్థలం వరకు ట్రాక్టర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. आपका चेयरमैन मन ऊर्जी इच्छा राष्ट्रमंत्र का प्रपंचमंत आशिसे तिरुमल तिरुपति देवस्था के संबंध बोर्ड मेंबर मुंदु चिप्पगिरि प्रसाद गारु इप्पुडु मारुति प्रसाद गारु मल्लि मनकि इच्चारु हाउस बिल्डिंग सोसैटी प्रभु आस्पत्र की संबंधी सलह मारोटो वीर तो फोटो तरवा विविध निषेध చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు మోతుగూడెం మార్కెట్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైకాపా జెండాను ఆవిష్కరించి కేక్ కటింగ్ చేశారు. ముందుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆకేటీ సీత కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లా సంయుక్త కార్యదర్శి వేగి రాజా వైకాపా పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నాయకులు మంచింశెట్టి కృష్ణ శ్రీరామచంద్రమూర్తి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి పేపకాయల శ్రీను మాట్లాడుతూ పార్టీని స్థాపించి 11 వసంతాల కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సంపూర్ణ ప్రజాదరణతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. అలాగే మన గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏఎస్ఆర్ మూర్తి గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు రమాదేవి గారిని కొబ్బరికి కొట్టవలసిందిగా కోరుతున్నాం. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింహాచలం కూడలిలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచగ్రామాల
భూ సమస్య పరిష్కారానికి జీవో నెంబర్ 794 వేసిన ఈ కమిటీకి అదనంగా మరో ముగ్గురు సభ్యులను కలుపుతూ అక్టోబర్ 29న జీవో నెంబర్ 854 జారీ చేసింది. గత 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ దేవస్థాన భూ సమస్య పరిష్కారం కాలేదని, కొత్తగా ముగ్గురు చేర్చడం వలన ఏం ప్రయోజనం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని అన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక రమణి వాళ్ళని తప్పుపట్టడం లేదు అలా అన్నవాడు జగన్ చేస్తాడు. ఈ పంచగ్రామాల భూ సమస్య అనేది 1996 నుంచి మొదలైంది. 2000 సంవత్సరంలో ఇచ్చిన 578 జీవో దాకా ప్రజలకి ఇది మా భూమి అనే అంటే రిజిస్ట్రేషన్ చేయించుకుని కొనుక్కున్నదే భూమి. గవర్నమెంట్కి రెవెన్యూ కూడా కట్టింది. అయితే 1996-97లో ఎంఆర్ఓల ద్వారా పట్టాలు ఇప్పించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది దేవస్థానానికి చెందుతుంది అని డిక్లేర్ చేయడం ద్వారా మేమంతా ఎటు పాలిపు విశాఖ స్వర్గంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా వేలాడుతున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ తర్వాత ఇప్పట్లో జగన్ గారు వచ్చారు. ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని ఓట్లేసే పశువుల్లా చూస్తున్నారు తప్పించి మనుషుల్లాగా అయితే చూడటం లేదు. ఇంతవరకు ఎవరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఇక్కడ సింహాచలం దేవస్థానం నుంచి మొట్టమొదటిగా వస్తూ ఆంధ్ర యూనివర్సిటీలో మధ్యాహ్నం నుంచి అయ్యే కేబినెట్ మీటింగ్లో కూడా తీర్మానం చేస్తాం. ఇక్కడేమో మాకు చెప్పారు 100 రోజులు ఈ సమస్యను పరిష్కరిస్తామని. 100 రోజులైనా 100 రోజులల్లా 5 సంవత్సరాలు గడుపుకుని ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2019లో ఎలక్షన్ ముందు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యను నేను పరిష్కరించేస్తాను పీఠాధిపతులతో మాట్లాడి అని చెప్పన్నారు. ఆయన వచ్చి కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికొచ్చి ఎక్కడ వేసిన గొంగళి అక్కల్లాగే ఉంది. కాకపోతే వీళ్ళు ఈ గవర్నమెంట్ మట్టుకు పీఠాధిపతులకి మట్టుకు వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి మట్టుకు భూములు ధారాదత్తం చేస్తుంది. మెండోరా మండలం దూదిగాన్ గ్రామంలోని సిఎస్ఐ హాస్పిటల్ పునః ప్రారంభించారు. సిఎస్ఐ సనత్ నగర్ చర్చి వారి ఆధ్వర్యంలో వైద్య పరిచర్యలో భాగంగా పరిసరాలు పరిశుభ్రతను సంఘం నాయకులు స్త్రీలు యువకులు హాస్పిటల్ రూములను పిచ్చి మొక్కలను గోడలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష మండల పీఠాధిపతి రేవ్ ఏసీ సాల్మోన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ఎంతో మందికి వైద్య సదుపాయాలు కల్పించారు. తిరిగి పునర్నిర్మాణం జరిగిస్తూ మరమ్మతులను రంగులతో ప్రాథమిక చికిత్స కొరకు ముస్తాబు చేస్తున్నారు. A wonderful word I want to coin in. We are restoring things. Renovation and? But after renovation, what comes? Restoration. So we'll use the word restoration. And naaku deeniki unna sambandham 1966-67. My father was here in Elkattur 66-69. Maa tammudu chinna tammudu ikkade puttadu. I played in this campus. Anni prati inch cheppagalanu nenu. I played in these corridors. I used to run up to the atla munduku pothe manaku theater undi, and I remember every prati inch prati anugu naaku telusu. Deeni gurinchina dukham undedi. As a man of Medak jilla Vellutti mandala kendramlo VREల సంఘం ఆధ్వర్యంలో నేడు రెండో రోజు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా VREలకు పే స్కేల్ అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని 4 రోజుల పాటు VRE సంఘం ఆధ్వర్యంలో రీరే నిరాహార దీక్షలు పిలుపునిచ్చారు. 2 రోజులు వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు VREలు నల్ల బట్టలు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రిటైర్మెంట్ అయిన VREల కుటుంబాలకు వారసత్వంగా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. VREలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విఆర్ఏల నినాద దీక్ష 2 రోజు చేరింది. ఇవాళ ఎందుర్తి మండలంలో 2 రోజుకు చేరిన విఆర్ఏల దీక్ష మౌనంగా కూతులకు బట్టలు కట్టుకుని కూర్చోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పే స్కేల్ను అమలు చేయాలని చెప్పి దాని గురించి మేము పోరాటము ఉధృతంగా చేస్తామని చెప్పి చెప్తూ, మరి ఈ 5 రోజులు నిరాహార దీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ 5 రోజులు తర్వాత మాకు అరవరకల్లా ఏదైనా హామీ రాకపోతే గత ఏప్రిల్ నెలలో మేము నిరాహార దీక్షలకు మళ్ళీ సమ్మె నోటీసు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మేము సమ్మెలకు వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వము మన ముఖ్యమంత్రి
తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందిగామ ప్రజలు తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా బుద్ధి చెప్తారని అన్నారు. ముప్పాళ్ళ గ్రామంలో బీసీ మహిళలపై అరాచక దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని ఆరోపించారు. సంఘటన జరిగిన వెంటనే మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ డిఎస్పీలతో మాట్లాడింది ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అని తెలిపారు. విధానపరమైన వాటిని వ్యతిరేకించండి, సిద్ధాంతాలు వ్యతిరేకించండి, అంతే తప్ప ఈ పనులన్నీ కూడా వ్యతిరేకించడం ఇంతకన్నా ఘోరమని తెలియజేస్తున్నాను. ఇవే కాదు, ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం, మరంత యాక్టివ్గా ఉంటాం. ఇప్పటిదాకా సరే తెలుసుకుంటారు అనుకున్నాం, మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒక పదంతో దూషిస్తారు. ఆ పదానికి అర్థం తెలుసని అడుగుతాను. అధికార మతంతో అంట డాక్టర్ గారు అరుణ్ గారు అధికార మతంతో వేస్తారు. మతం అంటే తెలుసా అసలు, ఎంత బూతు మాటలో తెలుసా? మాకు అధికార మతం ఉందంట, మరి వాళ్ళకి ఏమి లేదంట. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.